ప్రియాంక భారీ విజయం. వయనాడ్ ఎంపీ బైపోల్లో 410,931 ఓట్ల మెజారిటీ. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి గ్రాండ్ విక్టరీ. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ సాధించిన మెజారిటీ కన్నా ఎక్కువ. రెండో స్థానంలో సిపిఐ, మూడో స్థానంలో బీజేపీ. పార్లమెంటులో మీ గొంతును వినిపించేందుకు ఎదురు చూస్తున్నా. నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలతో పొంగిపోయాయని చెప్పేసి ప్రియాంక గాంధీ మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. సో ఏదైతే గత లోక్సభ ఎన్నికలో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం జరిగింది, ఒకటి రాయ్‌బరేలీ, అటనే వయనాడ్. సో వయనాడ్ నుంచి ఆయన రాజీనామా చేయడంతో బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సోదరైనటువంటి ఈ ప్రియాంక గాంధీని పోటీ చేయించారు. సో గతంలో ఆయన సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ ఆమె రికార్డు కొట్టిందట. 410,931 ఓట్ల మెజార్టీ సాధించిందట. సో సెకండ్ స్థానంలో ఏది సిపిఐ, మూడో స్థానంలో బీజేపీ పార్టీ ఉన్నది. సో గతంలో ఒక ఊహాగానాలు ఉన్నాయి, ఆమె తెలంగాణ నుంచి వరంగల్ కానీ ఖమ్మం నుంచి పోటీ చేస్తారేమో అని చెప్పేసి ఆమె పోటీ చేయలేదు. సో ఆయన గెలిచిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత ఆమె ఎన్నికల్లోకి రావడం జరిగింది. సో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి ఈ గ్రాండ్ విక్టరీ ఏంటంటే ఆయన ఆమెకు రాబోయే రోజుల్లో కొంచెం ఉత్సాహం కల్పించే సో విషయం ఆ మెజార్టీ అట్లా ఉన్నది. వయనాడ్ ఎంపీ స్థానానికి నిర్వహించిన బైపోల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రియాంక గాంధీ 410,931 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ అభ్యర్థి అన్ని రాజాపై 364,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజాగా ప్రియాంక అంతకన్నా ఎక్కువ మెజార్టీ సాధించారు. సో రాహుల్ గాంధీ 364,000 మెజార్టీ సాధిస్తే ఆమె 410,000 మెజార్టీ సాధించింది. సో ఆమె రాజకీయాల్లోకి వచ్చినాక తొలిసారి, అంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారి మెజార్టీ అనేది ఆమెకు రాబోయే రోజుల్లో కొంతమేరకు ఉత్సాహం కల్పించే సో విషయమే.